సామాన్యుడికి వేదికైన సామాజిక మాధ్యమాన్ని సీఎం కేసీఆర్ శాసిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఆరోపించారు. నేటి రోజుల్లో సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, అలాంటి మీడియా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. పైగా 506, 507 సెక్షన్ల కింద 2 ఏళ్ల జైలు శిక్ష అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాలపై ఉక్కుపాదాన్ని ఎందుకు మోపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఆంధ్ర పాలకులు ఇలా మీ గొంతును నొక్కేస్తే తెలంగాణ కల సాకారమయ్యేదా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రోల కంటే తెలంగాణ పాలకులే అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు మళ్ళా మాటలు మార్చుకుంటూ, ఊసరవెల్లి లెక్క మాటలు మార్చుకుంటూ, నువ్వు తెలంగాణకు వచ్చి నీకు 9, నేను ఇక్కడ నుంచి అడుగుతున్న పవన్ కళ్యాణ్, నీకు 9 ఏళ్ల నుంచి నీకు మొక్కు తీసుకోవడానికి టైం లేదా? ఈ రోజు ముఖ్యమంత్రి గారితో ప్రగతి భవన్లో ములాఖాత్ అయినాకనే నీ మొక్కుకు కార్యరూపం దాల్చుకున్నావా? ఎందుకు నువ్వు తెలంగాణ ప్రజలను ఏం సన్నాసులు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నీకోసం నువ్వు తెలంగాణకు వస్తే నీ పేరు మీద మా తెలంగాణ బిడ్డలు ఈరోజు చేతులు వలిగి రక్తాలు గారుతున్నారు. మా రక్తం కళ్ళ చూస్తావా పవన్ కళ్యాణ్? ఇంకొకసారి నువ్వు కరీంనగర్లో అడుగు పెడితే ఖబర్దార్.